ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో వెండేటా పాలిటిక్స్ ప్రారంభమయ్యావని చెప్పి కొంతమంది అభివర్ణిస్తున్నారు, కాదు వీటిపైన విచారణ కొనసాగించాల్సిందని చెప్పి కొంతమంది అభివర్ణిస్తున్నారు. మీరు నాట్ ఓన్లీ పొలిటికల్ ఎనలిస్ట్, యూ హ్యావ్ ద గ్రేట్ లీగల్ బ్యాక్గ్రౌండ్ యాజ్ ఎ ప్రొఫెసర్, యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఏం సలహా ఇస్తారు కొనసాగుతున్నటువంటి అంశంపై? అంటే జనరల్ గా ఎక్కడైనా కూడా ఏదైనా పొరపాటు జరిగితే అది ఖచ్చితంగా దాని మీద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేది ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటుందండి. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కమిషన్ ఎంక్వైరీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సో కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విధి విధానాలు పాటించిందా లేదా, కమిషన్ సార్ ఇంతకు ముందు పులారావు గారు చెప్పినట్టుగా ఆ విధి విధానాలు కూడా సరిగా ఫ్రేమ్ చేసిందా లేదా, తర్వాత ఆ విధి విధానాలు భారత రాజ్యాంగ నియమాలకు లోబడి ఉన్నాయా లేదా, విధి విధానాలు చట్టానికి లోబడి ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హడావుడిగా చేసి ఆయన మీద ఏదో నిందేస్తామని చెప్పేస్తే ఊరుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా కొనుగోలు ఒప్పందాలు ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా జరిగినప్పుడు గవర్నర్ గారు దానికి ఎక్కువ శాతం, ముఖ్యమంత్రి కంటే కూడా గవర్నర్ గారిదే, అంటే ఆన్ బిహాఫ్ గవర్నరే ఉంటుంది ఎక్కువ శాతం అపాయింట్మెంట్స్ కొను ఇవన్నీ కూడా, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. సో కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ బాధ్యత వహించడం అనేది ప్రభుత్వ పాలనలో ఉండదు. ప్రభుత్వ పాలనలో సెక్రటరీస్ ఉంటారు, సెక్రటరీస్ ఆ తర్వాత చివరికి గవర్నర్ గా కొన్ని అపాయింట్మెంట్స్ విషయాలకు వస్తే గవర్నర్ గారు ఉంటారు. కాబట్టి ఇవాళ జరిగిన నేర ఆరోపణలో సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిన్సిపల్ అదే నియమాలు పాటించిందా లేదా, నియమాలు పాటించకుండా టెండర్లు ఎట్లా అప్రూవల్ చేశారు, ఒకవేళ కొనుగోలు చేసే కొనుగోలుకు టెండర్స్ ఓపెన్ టెండర్స్ అయినాయా లేదా, అయితే ఏ రకమైన టెండర్స్ ఉన్నాయి, ఆ టెండర్స్ విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా రేపు చర్చలు జరుగుతాయి. చర్చ వచ్చిన తర్వాత దాంట్లో ప్రభుత్వ పాత్ర ఎంత ఉంది, ప్రభుత్వంలో ముఖ్యంగా నాయకుల పాత్ర ఎంత ఉంది, ఆఫీసర్ల పాత్ర ఎంత ఉంది అనే అంశాలన్నింటినీ ఎవిడెన్స్ తో సహా నిరూపించాల్సిన బాధ్యత కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మీద ఉంటుంది. సో కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో అన్యాయం జరిగితే బాధ్యుడు కోర్టుకు పోవచ్చు, ఒక కోర్టే కాకుండా హైకోర్టు కాకుండా హైకోర్టులో అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు దాకా పోవచ్చు. కాబట్టి అంత ఈజీగా ఈ అంశాలు తొందరగా తేలుతాయనైతే నేను అనుకోను. దీని మీద ఇమీడియట్లీ పనిష్మెంట్స్ ఉంటాయని మాత్రం నేను అనుకోను. కాకపోతే ఎంక్వైరీ చేయడం బాధ్యత, ఎందుకంటే ప్రభుత్వ మనీ అంటే ప్రజల మనీ. ఇప్పుడు ప్రభుత్వం ఏ తప్పు చేసినా కూడా ప్రజల డబ్బే. ప్రభుత్వం ఎన్ని కోట్లు, లక్ష కోట్ల లేదా ఇంకెక్కువనా లేదా తక్కువనా, ఒక రూపాయ అనే ఒక ఎన్ని కోట్లు అయినా కావచ్చు, అది ఖచ్చితంగా ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది, అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద నిష్పాక్షితంగా ఖచ్చితంగా ఒక చట్టపరమైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలకు ఆదేశించే అధికారం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి ఉంటుంది. సో కాబట్టి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీని మనం అంత ఆశామేసి తీర్చడానికి వీల్లేదు. అట్లాంటి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పేసి ఇష్టారాజ్యంగా చేయడానికి కూడా అధికారం లేదు. ఒక కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి వాళ్ళకు చాలా పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులకు లోబడి మాత్రమే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది పొలిటికల్ కరప్షన్ అంత ఈజీగా తెలుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే చాలా కేసులు పొలిటికల్ కరప్షన్ లో చాలా తక్కువ మందికి శిక్షలు పడిన పరిస్థితి, తర్వాత కొంతమంది అయితే వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసినారు, ఇప్పటివరకు కూడా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. వాళ్ళ ఐదేళ్ల పరిపాలన అయినప్పటికీ కూడా గతంలో ఇట్లా రకరకాల ముఖ్యమంత్రులు ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రుల మీద ఇట్లాంటివి జరిగినాయి. వాళ్ళ మీద కొంతమంది ప్రూఫ్ అయ్యి కొంతమంది జైలు కూడా పోయించారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పొలిటికల్ కరప్షన్ భారతదేశంలో చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులలో దాని నుండి ఇప్పుడు ఈ ప్రజలు బయటపడాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు బయటపడాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు పొలిటికల్ కరప్షన్ ద్వారా లక్షల కోట్లు వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సంపాదించుకునే వాళ్ళని తప్పకుండా చట్టపరమైన శిక్షలు అయితే వేయాల్సిందే. ప్రభుత్వ సొమ్ములు తిరిగి రాబట్టి మళ్ళీ ఆ ఖజానాకు, ప్రజా ఖజానాకు ఏదైతే ఉందో ఆ ఖజానాకు మళ్ళీ తిరిగి రప్పించే విధంగా అన్ని రకమైన చర్యలు తీసుకుని